తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదేగా సరిపోయిందంట. అట్లా ఉంది వ్యవహారం. ఎందుకంటే అనర్హుడు, ఇంగిత జ్ఞానం లేనివాడు, చాలా సౌమ్యుడిగా ఆలోచనాపరుడుగా కనిపించే ఆవేశపరుడు, రాజకీయాలు ఏమీ తెలియనటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెడితే ఇలాగే ఉంటుంది. ఏమండి 2018లో చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించినప్పుడు నువ్వు సింగిల్గా పోటీ చేసినప్పుడు అఫ్కోర్స్ అప్పుడు నువ్వు సింగిల్గా పోటీ చేయడం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం అని చెప్పేసి మీ ఇద్దరు అనుకుని పోటీ చేశారు. అప్పుడు ఏం మాట్లాడావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మాట్లాడావా లేదా? మరి వాళ్ళు ఏంటబ్బా చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకుని బంధుకు మద్దతు పలికేటటువంటి పరిస్థితికి ఎందుకు వస్తున్నావు నువ్వు? కారణం ఏంటి? మేము చెప్తుంది అబద్ధమా? ప్యాకేజీ 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 అని చెబుతున్నా. లేదు లేదు, మేము అలాంటి వాళ్ళం కాదని చెప్తున్నారు కదా మీరు. నేను ఒకటి అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని సూటిగా ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు, అక్కడ దాకా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అంత రోడ్డు మీద పడుకొని బంధుకు పిలుపునిచ్చి పెద్ద పెద్దగా అరుస్తున్నారే మీరు? ముద్రగడ పద్మనాభం గారిని నడి రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో బయటకు లాక్కొచ్చి కొట్టి కుటుంబ సభ్యుల్ని తిట్టి భార్యను కూడా అవమానపరిచినప్పుడు ఏమయ్యామని అడుగుతా ఉన్నా. ఆ రోజున అది అప్రజాస్వామ్యంగా కనిపించలేదా? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అక్రమాలు చేసినా వాటిని సమర్థిస్తారు. అక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా అంటే మాత్రం సహించరు. ఏమిటిది అని అడుగుతా ఉన్నా. దుర్మార్గమైన పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ పార్టీని మీరు బతికించుకోండి అయ్యా బాబు. మీ పార్టీని సర్వనాశనం చేసి ఆ పార్టీని బతికించుకోవాలనేటువంటి తాపత్రయం డబ్బుల కోసం ఎందుకు ఇదని అడుగుతా ఉన్నా. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఈ అవినీతి కేసులో కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే చెప్పకనే చెప్పాలా? చంద్రబాబు అవినీతిలో నీకు కూడా భాగం ఉందని మేము ప్రత్యేకంగా చెప్పాలా? ప్రజలకు అర్థం కాదని అడుగుతా ఉన్నా. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగించినటువంటి వ్యక్తి, అన్యాయాలకు అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఇవాళ చట్ట ప్రకారంగా విచారణ జరుపుతుంటే ఆ విచారణ కూడా జరగడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో మీరు ప్రవర్తిస్తున్నారే. దుష్ట చతుష్టయంలో భాగంగా ఉన్నటువంటి దత్తపుత్రుడు కూడా ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని నేను మీ ద్వారా ప్రజల్ని కోరుతున్నాను. అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా సహించడానికి సిద్ధంగా ఈ ప్రభుత్వం ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, బంధులు హర్తాళులు పేరుకే తప్ప ప్రజలు వాటికి స్పందించేటటువంటి పరిస్థితిలో లేరు. జరుగుతున్న పరిణామ క్రమం చట్టబద్ధంగా జరుగుతున్నదనే విషయాన్ని అందరూ గమనిస్తున్నారు, అందరూ తెలుసుకుంటున్నారు. మీరు ఒకసారి సునిశ్చితంగా పరిశీలిస్తే నిన్న కోర్టులో జరిగినటువంటి వాదనలు బట్టి చంద్రబాబు నాయుడు గారు దోషేననేటువంటి కార్యక్రమం కూడా పూర్తిగా చూస్తే అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. బట్ దిస్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా పంపొచ్చుగా, ఎవరిని పంపుతారు నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ స్కామ్ గురించి మాట్లాడమనండి, అసలు అధ్యయనం చేసి మాట్లాడమనండి పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నాడు, ఆయన నాకు మద్దతు ఇచ్చాడు నేను ఆయనకు మద్దతు ఇస్తాను. ఏది నాకు అర్థం కాలేదు. ఆయన నిన్ను విశాఖపట్నంలో నీ మీద ఏదో జరిగితే దానికి వచ్చి పూల గుచ్చి ఇచ్చాడు కాబట్టి ఆయన ఎంత దోచుకున్నా నేను ఆయనకి మద్దతు ఇస్తానంటే ఏం, వాట్ ఈ దిస్? ఏం రాజకీయ పార్టీ మీద నాకు అర్థం కాలేదు. జన సైనికులు కూడా ఆలోచించుకొని మనవి చేస్తున్నా. మీ పార్టీని నాశనం చేసుకుని ఆయన పార్టీని మోయాలనుకునే ఈ వ్యవహారం ఏమిటి నాకు అర్థం కాలేదు. ఇంత అవినీతికి పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకున్నారంటే మీరు అవినీతి పరులేననేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది కదా. దాన్ని ఆలోచించుకోకపోతే ఆయన కర్మ మనం చేయగలిగింది ఏముంది? రైట్, రైట్, బాగా చెప్పారు. కోనసీమ జిల్లా, అరే రే బుర్ర పోయిందేమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నాకు అర్థం కాల. కోనసీమ జిల్లాల్లో రాయలసీమ నుంచి 2000 మందిని దింపి 50 మందిని చంపేయాలని నిర్ణయించుకున్నారంట. ఏం పోయే కాలం వచ్చిందయ్యా చంద్రబాబు నాయుడు గారికి మీకును. చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు గుర్తుందా, రాయలసీమ నుంచి వచ్చి కాపు ఉద్యమంలో జొరబడి రైళ్లు తగలేశారని చెప్పాడు. అదే స్క్రిప్టు మళ్ళా డిఫరెంట్గా చెప్తున్నాడు. రాయలసీమ అంటే ఇక్కడ రౌడీలేనా అర్థం? నాకు అర్థం కాలేదు. మాట్లాడితే రాయలసీమ పెడతారేంటి? నువ్వును నీ దత్త తండ్రి అర్థం కానటువంటి వ్యవహారం ఇది నాకు అర్థం కాలా.
యాభై మంది ఉసా ఉసా అని కోసేస్తారంట. ఏంటిది అదేమంటే ఏమన్నాడు, నిఘా సంస్థరట. ఈయన ఎక్కడుందో నిఘా సంస్థ నాకు అర్థం కాల. యాక్షన్ తీసుకోవచ్చు కదా నిఘా సంస్థలు ఉంటే నాకు అర్థం కాదు. 2000 మందిని తీసుకొచ్చి 50 మందిని చంపేసి పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామనేటువంటి ఒక సీరియస్ జోకులు వేస్తుంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాల. ఆయన అంతే కదా నేను చెప్పింది ఇందాక, తెలవనోడు తిరణాలకు వెళ్తే ఎక్కదిగా సరిపోయింది, ఇలాంటి పిచ్చి ఆరోపణలు అర్థం ఉందా అర్థం లేదా నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు చెప్పటం, ఈయన మాట్లాడటం, ఇలాంటి పిచ్చి ఆరోపణలు దయచేసి అర్థం పర్థం లేని ఆరోపణలు ఆలోచన రహితమైన ఆరోపణలు దయచేసి పవన్ కళ్యాణ్ గారు చేయకండి. ఇలా చేయటం వల్ల మీ పార్టీ స్థాయి మరింతగా తగ్గిపోతుంది తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అతని కక్ష పిరికితనం ఏర్పడింది, అందరు రోడ్ల మీదకి రండి, రాళ్ళు వేయండి, బస్సులు తగలేయండి. అరే నాకు అర్థం కాలేదండి, ఏ మార్పు అయినా యుద్ధంతోనే వస్తున్నాడు, చదివి ఉంటాడు ఎక్కడ కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఏ మార్పు అయినా యుద్ధంతోనే వస్తుంది అన్నాడు నిన్న. ఏం పోయగలమయ్యా, మార్పు ప్రజాస్వామ్యంలో యుద్ధంతో రాదయ్యా, ఓటుతో వస్తున్నాయా. పవన్ కళ్యాణ్ గారు యుద్ధంతో వస్తుందని చదివే పుస్తకం పక్కన పెట్టి ప్రజాస్వామ్య పుస్తకాలు చదువు. యుద్ధంతోనే మార్పు వస్తుంది, తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది, ఈ పాత మాటలు విప్లవ మాటలు. అసలు నువ్వు విప్లవ మాటల్లో ఉన్నావా, ప్రజాస్వామ్య బాటలో ఉన్నావా, తేల్చుకోవయ్యా పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కరెక్టే కదా, మరి వాళ్ళ నాన్న అరెస్ట్ చేస్తే ఆయన రక్తం అప్పుడుగానే మరగకపోతే ఇంకిప్పుడు మరిగిద్ది. ఏంది అక్రమంగా అరెస్ట్ చేయటం ఏంటి నాకు అర్థం కాలేదు. చట్టబద్ధంగా సుప్రీంకోర్టు న్యాయవాది వచ్చి 10 గంటలు మఫ్సల్ కోర్టులో కూర్చొని ఆర్గ్యూ చేస్తే దీనిలో పట్టు లేదని కొట్టేసి రిమాండ్కు పంపితే అక్రమం ఏంటి నాకు అర్థం కాల. అతి సక్రమమైనది సరే, సుప్రీం హైకోర్టులో ఏం చేస్తారో సుప్రీంకోర్టులో ఏం చేస్తారో దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్, బట్ ఫ్రైమ్ ఆఫ్ ఎస్సీ కేసు ఉందని నమ్మారు. బెయిలిస్తారా ఇవ్వచ్చు, ఇంకో సందర్భంలో ఇంకో సందర్భంలో 409 వర్తించదన్నారు, ఇక్కడ కోర్టు వారు వర్తిస్తుందని చెప్పారు, గవర్నర్కి ముందే పర్మిషన్ తీసుకోవాలన్నారు అవసరం లేదన్నారు, పీసీ యాక్ట్లో ముందు నోటీస్ ఇవ్వాలన్నారు అవసరం లేదన్నారు. ఇవన్నీ చట్టబద్ధంగా అన్నీ కూడా చట్టబద్ధంగా జరిగిన తరువాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని రాజమండ్రి జైలుకు పంపటం అంటే ఎన్ని ఆధారాలు ఉంటే పంపుతారో ఒక్కసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రెస్పాన్స్ కాలేదంటే మీకు అర్థం అవ్వలేదా, అంటే చంద్రబాబు అనే వ్యక్తి అవినీతిపరుడు అనేది నేను ఇవాళ మనం బోన్లో చూస్తున్నాం, కానీ బజార్లో ఏ చెట్టు కింద అడిగినా చెప్తారు చంద్రబాబు మ్యానిపులేటరు, డబ్బుతోనే రాజకీయం చేస్తాడు, అవినీతితోనే పరిపాలన చేస్తాడు అనేది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం అది. కాకపోతే చట్టంలోకి చొప్పించటం, చట్టం ద్వారా ఆయన్ని శిక్షించడం అనేది ఇంతవరకు సాధ్యం కాలేదు. హీఈస్ ఎ మ్యానిపులేటర్, ఆయనకి ఎక్కడెక్కడ వ్యవస్థలు ఉన్నాయండి, ఎక్కడెక్కడ వ్యవస్థలు ఉన్నాయి, ఎవరెవరు మనుషులు ఉన్నారు నేను ప్రత్యేకంగా చెప్పాలా. ఇదంతా కూడా రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. 14 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకున్నారు. ఆ దోచుకునే క్రమంలోనే రామోజీరావు గారు కూడా అవినీతికి పాల్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, చట్టం రథచక్రాల కింద ఎంత గొప్పవాడైనా నలిగిపోవలసిందే. ఆయన చంద్రబాబు అయినా, రామోజీరావు అయినా, లోకేష్ అయినా, రాధాకృష్ణ అయినా, TV5 నాయుడైనా, చట్టపు రథచక్రాల కింద నలిగిపోవలసిందే అనే వాస్తవాన్ని మీరు తెలుసుకొని ప్రవర్తించవలసిందిగా కోరుతున్నా. ఏమన్నారు ఏంటిది అర్థం కాల. సరే అది దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. న్యాయస్థానంలో అక్కడ కూర్చుని జడ్జి అంతే ఎవరనేది కాదు, న్యాయస్థానం అదంతే.
జడ్జి ఎవరు రాంబాబా సుబ్బారావు పొలయ్యది కాదు వాళ్ళు మీ సోషల్ మీడియా వాళ్ళు ఎంతకైనా బరి తెగిస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దుష్ట చతుష్టయం ఎంతకైనా బరి తెగిస్తారు ఎన్ని రాతలైనా రాస్తారు సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు ఇది కొత్త కాదు వాటికి మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో